పాల్ యాంగిచో అనే దైవజనుడి జీవితంలో ప్రారంభంలో ఆయన చెప్పినటువంటి ఒక సన్నివేశం ఎంతో నవ్వు పుట్టించింది విశ్వాసం ఉంచి దేవుణ్ణి మనం అడిగితే ఆ విశ్వాసాన్ని బట్టి నమ్మికను బట్టి దేవుడు ఎంత కార్యమైనా చేయగలుగుతాడు మన విశ్వాసాన్ని బట్టి ఆయన సంతోషించువాడై ఉన్నాడు అని ఆయన చెప్పిన మాటను నేను విన్నాను నా సేవ ఆరంభంలో ఆయన చెప్పిన మ్యాటర్ నాకు నవ్వు పుట్టించింది కానీ నిజమే అది ఎందుకంటే అబద్ధం కాదు వాక్యం ప్రార్థనలో అడుగు వాటి నెలనూ పొంది ఉన్నామని నమ్మిన మీకు ఆ దైవజనుడు ఆ కొద్ది సంఘంలో ఒకరోజు నేను ఒక బల్ల అంటే ఇప్పుడు నా ముందు బల్ల ఉంది కదా ఈ మైక్ స్టాండ్ పెట్టుకున్న బల్ల ఎట్లాంటి బల్ల ఒక సైకిల్ ఫలానా కంపెనీ సైకిలు ఒక కుర్చీ అనుకుంటాను ఒక కుర్చీ ఆ కుర్చీ కూడా అదొక కంపెనీ ఈ బల్ల ఆ కుర్చీ ఈ సైకిలు ఈ మూడింటి కోసం నేను ప్రార్థన చేశాను ఇప్పుడు నేను వాటిని విశ్వాసమును బట్టి గర్భం ధరించాను దేవుడు ఇక వాటిని త్వరలోనే నాకు ఇస్తాడు అన్నాడట కూటం అయిపోయినాక అందరూ పగలబడి నవ్వుకున్నారు పాస్ట్ గారు గర్భం ధరించారంట ఏమేం ధరించారు ఏమేం ధరించారు ఒక బల్ల ఒక చైరు ఒక కుర్చీ ఆయన చెప్పిన బ్రాండ్ సైకిల్ ఒకటి ఈ మూడు అందరూ పగలబడి నవ్వుకున్నారు ఆయన ప్రార్థన చేసి వదిలేశాడు ఇక ప్రార్థన చేశాడు వదిలేశాడు నమ్మాడు అయి నేను అడిగాను దేవుడు ఇచ్చాడు అంతే ఫస్ట్ ఏం చెప్పాడు నేను అడిగాను దేవుడు ఇచ్చాడు అన్నాడు ఎక్కడ ఉన్నాయని చుట్టూ చూశారు ఉన్నాయని చుట్టూ చూశారండి గర్భంలో ఉన్నాయన్నాడు గర్భంలో ఉండటం ఏందంటే అవును తల్లి గర్భధారణ పొందుతుంది కడుపులో శిశువు ఉన్నాడా లేడా అన్నాడు ఉన్నాడు మరి వెంటనే వస్తాడా బయటికి కడుపులో శిశువు ఉన్నాడా లేడా చెప్పండి మీరు ఉన్నాడు మరి వెంటనే వస్తాడా అన్నీ రెడీ అయిపోయి కదా రావాలి అంటే తొమ్మిది నెలల కాలం పట్టింది అప్పుడు వాడు బయటకు వస్తాడు సో తొమ్మిది నెలల కాలం తర్వాత బయటకు వస్తే అప్పుడే బిడ్డ ఉన్నట్టా మొదటి మాసంలోనే బిడ్డ లేనట్టు బిడ్డ ఉన్నట్టు కాదా ఎప్పుడైతే మనం కడుపును పడతామో ఇక బిడ్డ ఉన్నట్టే అయితే మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యి వాడు బయటికి రావడానికి తొమ్మిది నెలల కాలం పడుతుంది అట్లాగా నేను కూడా ప్రార్థన చేసి ఆ మూడింటిని నేను పొందానని నమ్మే అంతే ఇక ఇప్పుడు మొత్తం నేను స్వతంత్రించుకున్నా తగిన కాలం ముందు దేవుడు నాకు వాటిని అందుబాటులో అన్నాడు ఈ వారం ఈ మాట చెప్పాడు ప్రార్థన చేశాడు అది ఇక దాని గురించి నమ్ముతున్నాను అంతే నా దేవుడు ఇస్తాడంతే ఎట్లా నమ్మగలవా అంటే అరే ఆయనే చెప్పాడు నమ్మటం నీకు చేత అయితే సమస్తము సాధ్యమే అన్నాడు ఆ మాట మాట్లాడినోడు అబద్ధికుడు కాదు మాట్లాడినోడు కాదు బాయ్ చెప్పు ఆ మాట పలికినోడు అబద్ధికుడా మాట దప్పేవాడా కాదుగా చూస్తా ఎట్ట చేస్తాడు నువ్వు కూడా చూడు నేనైతే నమ్మే నమ్మితే మొత్తం సాధ్యమే అన్నాడు కదా చూద్దాం ఏమో పెట్టుబడే ఏమో నష్టమా ఇప్పుడు జీవితాన్ని గురించి భవిష్యత్తును గురించి దరిద్రంగా ఆలోచించుకున్న మనమే దేవుని దేవునియందు విశ్వాసాన్ని బట్టి ఆశీర్వాదకరంగా ఆలోచించుకున్నా మనమే అదేదో దరిద్రంగా ఆలోచించుకోవటం ఎందుకు మంచిగానే ఆలోచించు ఆయన ఆయన యొందు నమ్మికను బట్టి ఏమయ్యా మరి ఎందుకు దరిద్రం ఊహించుకుంటున్నా చండాలం ఊహించుకుంటున్నా ఎందుకు నీ జీవితాన్ని గురించి నీ ఫ్యూచర్ని గురించి ఎందుకు దారుణాతి దారుణంగా ఆలోచించుకుంటున్నా ఎందుకు ఏదేదో అయిపోతున్నావు ఎందుకో కుమిలిపోతున్నావు గందరగోళం అవుతున్నావు చిత్రవాదవుతున్నావు ఎందుకు అదైనా ఆలోచన ఇదైనా ఆలోచనే అదేదో ముందుగతి రానేవచ్చును నా ఆశ భంగం కాదు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు శుభప్రదమైన నిరీక్షణ నాకుంది ఇహమందును పరమందును కూడా కృప నాకు తోడై ఉంటుంది నన్ను ఆశీర్వదించినటువంటి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఇక ముందు దినములని నాకు శుభప్రదమైన దినములు ఆశీర్వాదకరమైన దినములు అవుతాయి అని ఎందుకున్నాయి అని ఎందుకున్నా సైతాను కాదు మోసం చేస్తున్నాను నేను ఎన్నమ్మ శుభకరమైన దినములో సామాన్లు బయటపడే దినములో అప్పులో వచ్చి తన్నే దినములో అని వాడు దిప్పుతున్నాడు నీ విశ్వాసాన్ని నువ్వు అటు తిప్పుతున్నావు మైండ్ని అదే జరుగుతుంది నీ బ్రతుకులో నీలో ఒక బలీయమైన శక్తి ఉంది దాని పేరు విశ్వాసం దాన్ని ఎటు తిప్పుతావో ఆ ఫలితమే పొందుతావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అటు తిరిగేసినట్టు ఇప్పుడు ఐదారు సార్లు తిరగేశా దేవునికి మహిమ హలో లూయా అందరికీ ఉపయోగపడింది సేవ చేసేవాడికి కూడా ఇది ఉపయోగపడిద్ది నీ పిల్లల జీవితం నీ భర్త నీ భార్య నీ ఇంటివారు నీ తల్లి నీ తండ్రి టోటల్ నీ పరిస్థితులు నీ రోగం నీ సంతానం నీ అప్పు ఆత్మీయ స్థితి నువ్వు పడటం లేవటం పట్టం లేవటం అన్నిటికీ వర్తిస్తుంది ఇదే సూత్రం ఇదే సూత్రం నమ్ముట నీ చేతనే నీ తర తడ తడవక పడిపోతున్నాను అన్నయ్య బలహీన పడిపోతున్నాయా దిగజారిపోతున్నాను అన్నయ్య నిలవలేకపోతున్నాను అన్నయ్య అట్నే అనుకో అన్నయ్య నీ బతుకంతనే తగలబడతావు అట్నే అనుకుంటా ఉండు నేను ఉండలేకపోతున్నా పడతానా పడతానా పడుతున్నా దేవుడు అంటాడు పనికి మాలినోడా పనికి మాలిందని ఆ మాట ఎందుకు అనుకుంటావు ఇప్పుడు నిన్ను పడి తిని కానీ నా దేవుడు నిశ్చయముగా నన్ను బలపరిచి నిలబెడతాడు నిలబెడతాడు